प्रभु प्रसाद चैनल की सोदरी सोदर स्वागत ईरोजु काकरकाय तो चटनी पौडर तैयार चेस्तामु। चटनी पौडर तैयार चेसेदानिकी कावलसिनवी रेंडु काकरकाय तीसुकोवाली। दीनि शुभ्रं चेसि పైన కింద కట్ చేసుకోవాలి। తురిమే దాంట్లో పెద్ద సైజులో ఉంటుంది కదా, ఆ సైజులో కాకరకాయని తురుముకోవాలి। ఇలా తురిమిన కాకరకాయ 20-30 ఒట్టి మిరపకాయ, 1 కప్పు శనగ విత్తనాలు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీస్పూన్, పప్పులు 1/2 కప్, కాల్ కప్పు తెల్ల నువ్వులు, 2 టీస్పూన్స్ ఉద్దిబేడలు, 2 టీస్పూన్స్ శనగ బేడలు, 1/2 కప్పు బెల్లం, 1 స్పూన్ ఆవాలు, తిరువాతకి ఆయిల్, ఇంగువ, రుచికి సరిపడే ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 మనం తురిమి పెట్టుకున్న కాకరకాయ పైన ఉప్పు పసుపు 2 వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక బాండ్లీలో అంటే ప్యాన్లో ఒట్టి మిరపకాయని వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇలా ఇప్పుడు దీన్ని తీసేయాలి। శనగ విత్తనాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। శనగ బేడలు, ఉద్దిబేళ్ళు బాగా రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఎంత సుందరంగా రంగు వస్తుంది। ఇందులోనే పప్పులు వేసి దాన్ని కూడా వేయించి తీసుకోవాలి। ఇప్పుడు తెల్ల నువ్వులను కూడా వేసి ఫ్రై చేయాలి। జీలకర్ర, జీలకర్రను కూడా 1 నిమిషాని కోసం ఇలా ఫ్రై చేయాలి। ఇప్పుడు ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయని ఇలా నీళ్ళన్ని పిండేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి। రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇలా పిండాలి నీళ్ళన్నింటిని। నీళ్ళన్ని బాగా వెళ్ళిపోయేటట్లుగా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇలా రోజ్ కలర్ వచ్చింది। ఇప్పుడు దీన్ని కూడా తీసేయాలి ఒక ప్లేట్ లోకి। ఇప్పుడు చింతపండును కూడా కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని కూడా ఫ్రై చేయాలి। కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి। దీంతో చేసిన చట్నీ పౌడర్ 1 నెల వరకు కూడా యూస్ చేసుకోవచ్చు। ఇందులోనే బెల్లం కూడా వేయాలి। బెల్లం ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు।
వీటన్నింటినీ మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ వేసుకోవాలి. చూడండి ఉప్పు కూడా వేయాలి. అయితే మనం కాకరకాయని ఫ్రై చేసినాం కదా, దాన్ని కూడా ఇందులోనే మిక్సీ జార్లోనే వేసుకోవాలి. చూడండి చట్నీ పౌడర్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు వేస్తూ ఉన్నాను. ఇంగువ, కరివేపాకు, ఏది మనం మిక్సీ చేసుకున్నామో పౌడర్ చేసినాం కదా కాకరకాయ, దాన్ని కూడా దీంట్లో వేసి బాగా వేడి చేయాలి. చూడండి రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. కాకరకాయతో చట్నీ పౌడర్ రెడీ.